करीमनगर जिला चिगुरुमामिडी मंडलम इंदुर्ती नवापेट ग्रामालो ग्रामस्थुलु दातल सहकारालतो एर्पाटु चेसिन सीसी कैमरालनु एमएलए सतीश कुमार तो कलिसि सीपी सत्यनारायण प्रारंभिंचारु। अनंतरं चिगुरुमामिडी पोलीस स्टेशन आवरणलो एर्पाटु चेसिन चिल्ड्रन पार्क ओपन जिम ने प्रारंभिंचारु। లాండ్ ఆర్డర్ చిన్న పిల్లల కిడ్నాప్ జరగకూడదు, అమ్మాయిల మీద అఘాయిచాలు జరగకూడదు, అత్యాచారాలు జరగకూడదు, ప్రేమ పేరిట వంచించే కార్యక్రమాలు లేదా నిరాకరిస్తే వాళ్ళపై అటాక్ చేసే కార్యక్రమాలు జరగకూడదు, అదేవిధంగా మన ఏరియాకి వేరే వాళ్ళు వచ్చి దొంగతనాలు చేయడం జరగకూడదు। ఈరోజు హైదరాబాద్లో ఉన్న ఈ కెమెరాల వల్ల వేరే రాష్ట్రం నుంచి రావాలంటే గజగజ ఉనికిపోతున్నారు। సో అంత దేశమంతట్లో మన రాష్ట్రమే క్రైమ్ ప్రివెన్షన్ లో అగ్రంగా గామిగా ఉంది। మిగతా రాష్ట్రాల వాళ్ళు నేను ట్రైనింగ్ వెళ్ళినప్పుడు ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ వాళ్ళు కూడా ఎట్లా జరుగుతుంది అని చెప్పడం జరిగింది। సో 99% సీసీ కెమెరాల ద్వారానే మనం డిటెక్షన్ జరుగుతున్నాం అంటే దాని యొక్క ప్రాసెస్తో ముఖ్యంగా క్రైమ్ జరిగేనాక డిటెక్షన్ చేసే కన్నా అసలు నేర నియంత్రణలో ఎంత ఎన్నో క్రైములు ఎన్నో మటర్లు ఆగిపోయినాయనే దానికి నిర్విధ్వాంస। అదేవిధంగా ఈ కెమెరాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రెస్టీజియస్గా మన ముఖ్యమంత్రి గారు ఐటీ టవర్స్ని బంజారాహిల్స్లో నిర్మించారు, ఇవన్నీ కూడా అనుసంధానం అవుతాయి। నాకు మొన్న ఎవరో చెప్పిండ్రు సార్, మా జెడ్పీటీసీ గారు మరి మంచిగా మీటింగ్ పెట్టిండ్రు, బ్రహ్మాండంగా ప్రెస్ క్లబ్ కూడా పెట్టిండ్రు, కరీంనగర్ కూడా బయలుదేరు, వారు ఓగ్లాపూర్ భూల గురించి మాట్లాడించారని చెప్పి చెప్పారు। అయితే ఒక సందర్భంలో కూడా నేను గుర్తు చేసుకున్నాను, అదొక కూడా నేను ఉన్నా గౌరవ ఆ రోజున మాజీ ఎంపీ గారు వినోద్ కుమార్ గారు, అదే విధంగా మన సర్పంచుల ఫోరం అధ్యక్షుడు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న గీకు రవీందర్ గారు, అప్పుడున్న ఎంపీపీ గారు మన సిపిఐ కృష్ణయ్య గారు, తర్వాత గౌరవ సర్పంచులు, అక్కడున్న సర్పంచ్, మేమందరం కూడా గ్రామంలో కూడా ఒక మీటింగ్ పెట్టినాం। యాజ్ పర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దాని ప్రకారంగా సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారంగా లాస్ట్ చెక్ ఎప్పుడు ఇచ్చిందంటే 13 అక్టోబర్ చెక్ ఇచ్చింది, అప్పుడు తెలంగాణ రాలేదు। తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ఇష్యూని మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే మనము ల్యాండ్స్ రిటర్న్ చేద్దామని చెప్పి, మరి ఏ విధంగా చేయొచ్చు అంటే 5 సంవత్సరాల తర్వాత ఆ భూములు మనము ఎవరైతే మనకు ఈ ప్రాజెక్ట్ కోసం వచ్చిందో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఆ భూములు రిటర్న్ చేయొచ్చు అని చెప్పి కూడా ఒక జీవో ఆ జీవో నెంబర్ గుర్తొస్తుంది, జీవో తీసుకొని అది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారంగా మనం తీసుకొని రావడం జరిగింది। అది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర పెట్టి ఒక జీవో తీపించి ఆ జీవో కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది। జీవో కూడా కలెక్టర్ గారికి ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు మా కమిటీ పెట్టింది, పెట్టి మా ఎంబడి అప్పుడున్న డిఆర్ఓ ఒక లేడీ ఉండే డిఆర్ఓ, ఆ డిఆర్ఓ గారిని పెట్టి మనము ఓగ్లాపూర్ భూములకు మనం పోయేది ఉంటే ఇది వాస్తవం, ఇది ప్రజలందరూ చెప్పినాం అయ్యా ఆ రోజు రేటు ఎట్లా ఉన్నది కదా అంటే మార్కెట్ రేట్ ఎక్కువ ఉంటే మార్కెట్ రేట్ ఇచ్చుకోవాలి, పైసలు కట్టి భూములు వాపసుకోవాలి, లేదా గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ ఇంట్రెస్ట్ కట్టి వాపసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది। చెప్పడం జరిగితే ఏకాయకన అందరు లేచి మాకు భూములు పైసలు తీసుకోకుండా మాకు ఫ్రీగా భూములు ఇవ్వాలి అని చెప్పి మాట్లాడడం జరిగింది। కానీ ఈ లోపల మళ్ళా భూములు వాపసు ఇవ్వాలి, మాకు 950,000 కానీ పర్వాలేదు, మేము కడతాము మేము తీసుకుంటాము అని చెప్పే సబ్జెక్ట్ ఎక్కడికి వెళ్ళి వచ్చిందని నాకు కావాలి। ఎందుకంటే 357,54,000 రూపాయలు కట్టిన వాళ్ళు ఇవాళ 954,000 కడుతున్నారు అంటే దాని అర్థమైంది దీని ఎనుకో ఎవరో రియల్ ఎస్టేట్ ఉన్నారు, వాళ్ళు వీళ్ళకి పైసలు ఇస్తాను భూమి కలుస్తాను ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తానికి ఈ పద్ధతి లేపారు అనేది నాకు మాత్రం అనుమానం ఉన్నది। ఖచ్చితంగా అనుమానం నాకు నివృత్తి కావాలి, మనం ఇస్తేనేమో అక్కడ వ్యవసాయం చేసిన భూములు ఇవ్వాలి, లేకపోతే ఇండస్ట్రీలకు ఇవ్వాలి, కానీ వేరే 300 ఎట్లు ఇస్తే మనం భూములు ఇచ్చే అవకాశం ఎట్లున్నది
అది లేదా సబ్జెక్ట్ లేదు కావట అది తప్పు ఇక్కడ గౌరవ పెద్దలు కొంతమంది మన మాజీ ఎమ్మెల్యే గారు బొబ్బనపల్లి దేశం చిన్నమల్లయ్య గారి పేరు గౌరవలి ప్రాజెక్ట్ పెట్టాలి అని చెప్పి చెప్పాలి అని చెప్పి మనం కొంతమంది రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొయిలికుంట గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు శ్రీనివాసరావు మైక్ సెట్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కల్వకుంట్ల వనజ మాట్లాడారు. మొయిలికుంట గ్రామానికి చెందిన మన మెన్నేని శ్రీనివాసరావు గారు మన మొయిలికుంట గ్రామ స్కూల్ కు తను ఒక మైక్ సెట్ బహుకరించారు. ఇంతకు ముందు కూడా తను స్కూల్ పిల్లలకు ప్లేట్స్ వంచారు వాళ్ళ నాన్న జ్ఞాపకార్థము. వారికి నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే అందరూ ముందు ఎవరన్నా దాతలు ముందుకు వచ్చి ఇంకా ఎన్నో అవసరాలు ఉంటాయి స్కూల్కు, అవన్నీ చేయాలని అందరికీ మనసులో ఉండాలని వారికి మరియు శ్రీనివాసరావు గారు కల్వకుంట శ్రీనివాసరావు గారు కూడా వీరికి ఆటల పోటీలు పెట్టినప్పుడు బహుమతులు కూడా తన సొంత ఖర్చులతో అందజేశారు. వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొహినిగుంట గ్రామానికి చెందిన మన మెన్నేని శ్రీనివాసరావు గారు మన మొహినిగుంట గ్రామ స్కూల్కు తను ఒక మైక్ సెట్ బహుకరించారు. ఇంతకు ముందు కూడా తను స్కూల్ పిల్లలకు ప్లేట్స్ వంచారు వాళ్ళ నాన్న జ్ఞాపకార్థము. వారికి నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే అందరూ ముందు ఎవరన్నా దాతలు ముందుకు వచ్చి ఇంకా ఎన్నో అవసరాలు ఉంటాయి స్కూల్కు, అవన్నీ చేయాలని అందరికీ మనసులో ఉండాలని వారికి మరియు శ్రీనివాసరావు గారు కల్వకుంట శ్రీనివాసరావు గారు కూడా వీరికి ఆటల పోటీలు పెట్టినప్పుడు బహుమతులు కూడా తన సొంత ఖర్చులతో అందజేశారు. వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా రాచాపేట మండలంలోని ఎంపీడీఓ ఆఫీస్ కార్యాలయంలో 19 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్లను పంపిణీ చేశారు ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. బస్సుకు చాలా అధికంగా ఫీజు వసూలు చేయడమే కాకుండా స్కూల్ కూడా అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పి ఈ రెండు విషయాన్ని వారు దృష్టిలో పెట్టుకొని ఊరు ఊరంతా ఏకమై మా ఊర్లో ఉన్న పిల్లలు ఎవరు కూడా ప్రైవేట్ స్కూల్కు రారు, మా ఊర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటారని చెప్పి ఊరంతా ఏకమై ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నందుకు వారికి నా అభినందనలు తెలియజేస్తూ బేగంపేట తరహాలో మన రాజపేట మండలంలో ఉన్న అన్ని పాఠశాల అన్ని గ్రామాలలో కూడా ఇగో ఇలాంటి పరిస్థితి తీసుకురావాలని చెప్పి మీ అందరు కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఈ రాజపేట మండలంలో ఉన్న బేగంపేట ఈ యాదాద్రి భువనగిరి జిల్లాకు ఒక రోల్ మోడల్గా నిలిచిందని చెప్పడానికి అతిశయక్తి ఏమీ లేదు. ఈ విషయాన్ని సవితా ఇంద్రారెడ్డి గారి దృష్టి కూడా నేను తప్పకుండా తీసుకెళ్తా, మన విద్యాశాఖ మంత్రి గారి దృష్టి తీసుకెళ్తా. తప్పకుండా ఆ బేగంపేటకి ఏ అవసరం ఉన్నా ఆ పాఠశాలకు ఏ అవసరం ఉన్నా వెంటనే మంజూరు చేసేటట్టుగా తప్పకుండా చర్యలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. ముఖ్యంగా మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మన ఊళ్ళల్లో ఉన్న పాఠశాలలోనే మన ఊర్లో ఉన్న పిల్లలు చదువుకునేటట్టుగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు కళ్యాణలక్ష్మి చెక్కుల ఆ బస్సుకు చాలా అధికంగా ఫీజు వసూలు చేయడమే కాకుండా స్కూల్లో కూడా అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పి ఈ రెండు విషయాన్ని వారు దృష్టిలో పెట్టుకొని ఊరు ఊరంతా ఏకమై మా ఊర్లో ఉన్న పిల్లలు ఎవరు కూడా
యాదాద్రి భువనగిరి జిల్లా రాచాపేట మండల కేంద్రంలోని రెవెన్యూ సహాయకులకు ఇస్తున్నటువంటి పే స్కేల్ ఉద్యోగ భద్రత వారసులకు ఉద్యోగ ప్రకటించినటువంటి సీఎం కేసీఆర్ ఇప్పటివరకు హామీలు నెరవేర్చకపోవడంతో రాచాపేట మండల తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. गौरव मुख्यमंत्री गारु गत रेंडु दफाल कदा 2017 लो प्रगति भवन वीआरएलनु పిలిపించుకొని మరి వారసులకు ఉద్యోగాలు అర్హత కలిగిన విఆర్ఏలకు ప్రమోషన్లు మరియు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయిన విఆర్ఏలకు ప్రమోషన్లు ఇస్తానని ఇప్పటికీ అది ప్రకటించి 5 సంవత్సరాలు గడుస్తున్నది. మరియు విఆర్ఓ వ్యవస్థ రెవెన్యూ చట్టం తెచ్చిన సందర్భంలో కూడా విఆర్ఏలకు మరి వారసులకు ప్రమోషన్లు అర్హత కలిగిన విఆర్ఏలకు ప్రమోషన్స్ ఇస్తానని మరియు పే స్కేల్ కూడా ప్రకటిస్తానని చెప్పి ఇంతమంది ముఖ్యమంత్రి మంత్రులకు గాని ఎమ్మెల్యే గాని ఎన్నో సార్లు ఎన్నో దఫాలు దరఖాస్తులు ఇచ్చినా కూడా ఏ ఒక్క మంత్రి రెస్పాండ్ గాడు ఏ ఒక్క ఎమ్మెల్యేకి ఇచ్చినా కూడా ఇంతవరకు రెస్పాండ్ కారు ఎవ్వరు కూడా అసలు ముఖ్యమంత్రి గారు మా సమస్యను వారి దృష్టికి తీసుకోవడానికి కూడా ఎవరు ముందడుగు వేయడం లేదు. అదే విధంగా దాదాపు మేము విఆర్ఏలము రాష్ట్రవ్యాప్తంగా 2022000 మంది ఉన్నాము. దాదాపు మేము బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళమే. ఎస్సీ ఎస్టీ బీసీ దాదాపు ఈ గ్రామాలలో ఈ విధులు నిర్వహించటోళ్ళు దాదాపు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళే. ఈరోజు గవర్నమెంట్ అంటుంది దళిత బంధుకు 10 లక్షలు ఇస్తానని. నిజంగా నీకు దళిత బంధు మీద ప్రేమే ఉన్నట్టయితే మేము కూడా దళిత సామాజిక వర్గం బడుగు బలహీన వర్గం చెందిన వాళ్ళమే. నిజంగా నీకు ఆ పథకానికి న్యాయం చేయాలని అనిపిస్తే మాకు ముందుగా మాకు న్యాయం చేయండి గౌరవ ముఖ్యమంత్రి గారికి. మేము ఈరోజు మేము ఈ తహసీల్దార్ ఆఫీస్ ముందు వేడుకుంటున్నాం సార్. మాకు గవర్నమెంట్ మీద ఎలాంటి వివక్షత లేదు. బిఆర్ఏలకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 2017 ఫిబ్రవరి 24 महाशिवरात्रि पर्वदिना बीआरएल पिपचि मरी प्रगति भवन प्रत्येक नियामक वारी प्रमोशन इस्था अदे विधा वयस पैबड़न वारी पिल को उद्योग कल इवन हामी इच्छि आ हामी इच्छी इप्के 5 संवसरा पूर्त रेवेन्यू व्यवस्थ वीआरओ व्यवस्थ रुद्देस सदर्भ में बीआरएल को पे स्केल अमल बीआरएल चारा मंदिर बड़ बलह वर्ग చెందిన వారే ఉన్నారని వారందరూ ఎన్నో ఎంతో కాలంగా పని చేస్తున్నారని వాళ్ళు కావాలి మస్కూరి ఈ విధంగా పలుదపాలుగా ఈ విధంగా పని చేశారని ఇప్పుడు వాళ్ళని విఆర్ఏల్ అనే పేరుతో పిలుస్తున్నారని వారందరూ కూడా వారందరికీ కూడా గౌరవం దక్కాలంటే విఆర్ఏలకు పే స్కేల్ అమలు చేస్తారని దానికి 250 కోట్ల పైన కోట్ల భారం పడుతుందని కూడా చెప్పడం జరిగింది. అసెంబ్లీలో హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని 2-3 నెలల్లో నెరవేరుస్తానని చెప్పాడు. 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఇంతవరకు ఆ హామీని అమలు కావడం లేదు. అందుకు నిరసనగా ఈ రోజు తహసీల్దార్ కార్యాలయం ముందు పికెటింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ఎవరు అధికారులను లోనికి రానివ్వకుండా ఈ రోజు ఈ విధంగా నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా కూడా మేము సమ్మెకు వెళ్ళడానికి కూడా జూలై 5 రోజు సమ్మె చేయడానికి సమ్మె నోటీస్ కూడా ఇస్తున్నాము అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విఆర్ఏల ఐక్యత వందిలాలి. వందిలాలి విఆర్ఏల ఐక్యత వందిలాలి. వందిలాలి విఆర్ఏల ఐక్యత వందిలాలి. సింగరేణి ఉద్యోగాల నోటిఫికేషన్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన హుస్నాబాద్ ప్రాంత యువతకు తీరని అన్యాయం జరుగుతుందని సామాజిక సేవకుడు వృక్ష ప్రసాదదాత చిన్నప్రెడ్డి సురేందర్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సురేందర్రెడ్డి మాట్లాడారు. 177 పోస్టులు గ్రేడ్ 2 జాబ్ల పోస్టులు పడడం జరిగింది. కానీ అందులో ఏంటంటే ఒక చిన్న మెలిక ఉంది. 4 జిల్లాలు ఉమ్మడి 4 జిల్లాలు వరంగల్, కరీంనగర్, ఖమ్మం మరియు ఆదిలాబాద్ జిల్లాలను పెట్టారు. ఉమ్మడి జిల్లా కరీంనగర్ జిల్లా వచ్చేసే వరకు కరీంనగర్ జిల్లాలో ఉన్న కొంత ప్రాంతమైన మనదాంట్లో హుస్నాబాద్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. 4 జిల్లాలలో 16 ఇప్పుడు కొత్త జిల్లాలుగా తీసుకోవడం జరిగింది. అందులో ఒకటి సిద్దిపేట జిల్లా.
కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న కోయడ మండలము అక్కన్నపేట మండలము హుస్నాబాద్ మండలం మరియు హుస్నాబాద్ పట్టణం ఈ నాలుగు సిద్దిపేట జిల్లాలో పోవడం జరిగింది ఇందులో హుస్నాబాద్ వాళ్ళ చాలా మందికి అప్పుడు సిద్దిపేటలో కలవాలని ఇష్టం లేకున్నప్పటికీ సిద్దిపేటలో కలిసి అక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఏదో అడ్వాంటేజ్ అవుతుందన్న దానిలో చాలా మంది ఇష్టం లేకుండా ఒప్పుకోవడం జరిగింది కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఈ పర్టిక్యులర్ పోస్టులో లోకల్ నాన్ లోకల్ ఇష్యూ లోకల్ వాళ్ళు ఏవైతే ఉన్నారో ఈ 16 జిల్లాలను మెన్షన్ చేస్తున్నారో లోకల్ వాళ్ళకి 95% రిజర్వేషన్ ఉంటుంది నాన్ లోకల్ వాళ్ళకి కేవలం 5% నాన్ లోకల్ వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు కావచ్చు ఇంకెక్కడ వాళ్ళైనా కావచ్చు సో ఇక్కడ ఉన్న కోయడ మండలము అక్కన్నపేట మండలము హుస్నాబాద్ కానీ వీళ్ళు కరీంనగర్ జిల్లా వాసులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అన్నప్పుడు అది ఖచ్చితంగా వీళ్ళు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వాళ్ళు మరి ఇది ఎమ్మెల్యే గారికి ఆలోచన ఉన్నదా లేకపోతే వారి అవగాహన రాహిత్యమా అన్నది ఆలోచించాల్సిన సమయం అసన్నమైంది దీనిపై ఎమ్మెల్యే గారు ఇప్పుడు గత 15 రోజుల కింద వచ్చిన నోటిఫికేషన్ మేము 15 రోజులకి వెళ్ళి చూస్తున్నాం వెయిట్ చేస్తున్నాం ఇది పొరపాటున వచ్చిందా ఎమ్మెల్యే గారు దాన్ని ఏమైనా సరిదిద్దుతారని సో డెఫినెట్గా ఎమ్మెల్యే గారు నిద్ర దగ్గర లేస్తలేరు అన్నది గ్రహించి ఇప్పుడు మేము దీని మీద ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది డెఫినెట్గా ఈ ప్రెస్ మీట్ చూసైనా కానీ ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి దీన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తారా లేకపోతే ఈ జిల్లా మంత్రి గారు హరీష్ రావు గారు ఏ ప్రాబ్లం తీసుకపోయినా టక్న సాల్వ్ చేస్తారనేది ఒక నానుడి ఉంది కాబట్టి వారైనా దీనిపైన ఒక డిసిషన్ తీసుకొని ఇక్కడ ఉన్న యువతకు ఏదైతే అన్యాయం జరుగుతుందో ముఖ్యంగా 7వ తారీఖు లాస్ట్ డేట్ ఉంది అప్లై చేసుకోవడానికి 7వ తారీఖు 10వ తారీఖు ఈ లోపల దీన్ని సరిదిద్ది మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలన్నది మేము డిమాండ్ చేస్తున్నాం డెఫినెట్గా ఈ విషయంలో ఇక్కడ నిరుద్యోగం యువతకు అన్యాయం జరిగితే మాత్రం సహించేది లేదు దీనికోసం సంబంధిత అధికారులను పోయి కలిసి విజ్ఞప్తి పత్రం ఈరోజు జరుగుతుంది వారి లెవెల్లో వాళ్ళు చేయగలుగుతారని అనుకుంటాం కాని పక్షంలో దీనిపై న్యాయ పోరాటం చేయడానికి మేము సిద్ధమై ఉన్నాం మండలాలు ఉన్నాయి 3 మండలాలు టౌన్ ఏదైతే అట్లీస్ట్ నాకు తెలిసి ఒక 3000 మంది అయితే ఉంటారు 2000 నుంచి 3000 మంది ఉంటారు కానీ 175 పోస్టులే పడ్డాయి కదా 175 పోస్టులే 95% అంటే ఆల్మోస్ట్ 165 పోస్టులు ఈ ప్రాంతం వాళ్ళకి రావాలి అంటే ఈ 4 జిల్లాలు కానీ ఇప్పుడు ఉన్న సిద్దిపేట జిల్లాలో ఉన్న ఈ అక్కన్నపేట హుస్నాబాద్ కోయడ మరి హుస్నాబాద్ టౌన్ వీళ్ళందరూ నాన్ లోకల్ అయితే వీళ్ళు కేవలం 5% రిజర్వేషన్లకే వెళ్ళిపోతున్నారు చెప్పాము కదా కానీ డెఫినెట్గా దీని గురించి ఫస్ట్ లెవెల్లో మేము కలెక్టర్ గారికి కానీ ఇంకా అధికారులకు కానీ మేము విజ్ఞప్తి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితి కానీ పరిస్థితిలో డెఫినెట్గా న్యాయ పోరాటం చేస్తాం జూన్ 16న సింగిల్ గ్రేడ్ 2 170 పోస్టులు అది చేయడం జరిగింది అందులో ఉమ్మడి కరీంనగర్ వరంగల్ ఖమ్మం ఆదిలాబాద్ జిల్లాలో లోకల్గా 95% జాబ్స్ రిలీజ్ చేయడం జరిగింది నాన్ లోకల్గా 5% చేయడం జరిగింది అందులో హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నందున లోకల్ కిందికి పరిగణించారు నేను అప్లై చేసుకున్నప్పుడు నన్ను నాన్ లోకల్ కింద పరిగణించుకున్నారు ఈ విషయం పైన మేము జేసీఆర్ సార్ గారిని కలవడం జరిగింది కేవలం ఇది హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు కింగరేణి ఉద్యోగాలతో తీరని అన్యాయంగా భావిస్తున్నాను ఎమ్మెల్యే సతీష్ బాబు గారి అవగాహన రాహిత్యం వలన తీరని అన్యాయం హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయంగా భావిస్తున్నాను నేను ఈ విషయంపై జేసీఆర్ సార్ గారిని కలవడం జరిగింది కలిసి జరిగింది పొడుగురు వంశీకృష్ణ ఇక్కడ బెన్నంపల్లి సైరపూర్ మండలం